అమెరికా చరిత్రలో ఇప్పటివరకు జరగనిది ఇప్పుడు జరిగింది అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రెసిడెంట్ లేదా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో ప్రాసిక్యూట్ చేయబడలేదు అయితే విచారణను ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్పై మౌనం వహించినందుకు ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు డబ్బు చెల్లించారు ఇది అమెరికన్ చట్టంలో నేరంగా పరిగణించబడుతుంది ఈ క్రిమినల్ కేసులో అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు కోర్టు విచారణ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నిర్దోషినని ప్రకటించుకున్నారు నేను దోషిని కాను అని చెప్పాడు ముప్పై నాలుగు రిగ్గింగ్ కేసులు అబద్దమని తెలిపారు కేసు విచారణ నిమిత్తం మాన్హట్టన్ కోర్టు కాంప్లెక్స్కు చేరుకున్న వెంటనే డొనాల్డ్ ట్రంప్ లొంగిపోయారు ఆ తర్వాత అతన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడతన్ని కోర్టులో హాజరుపరిచారు అక్కడ మొదట అతనిపై వచ్చిన ఆరోపణల గురించి వెల్లడించారు ఆ తర్వాత వారికి శిక్ష విధించే అవకాశం ఉంది ట్రంప్పై ఆరోపణలు వచ్చిన కేసులో అతనికి నాలుగు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది దీంతోపాటు భారీ జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది అయితే శిక్షపడిన తర్వాత కూడా ఆయన తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ట్రంప్ను రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మాన్హటన్ కోర్టులో హాజరుపరిచారు దీంతో వేలాది మంది పోలీసులను మోహరించారు ట్రంప్ కోర్టుకు హాజరు కావడానికి ముందు నగరమంతటా ట్రంప్ మద్దతుదారులు గుమ్ముగూడారు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా న్యూయార్క్ పోలీసులు ట్రంప్ టవర్ నుండి మాన్హటన్ కోర్టు వరకు దాదాపు ముప్పైదు వేల మంది పోలీసులను మోహరించారు